ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అందించారు. తుని క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా పని చేయాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాల ద్వారా జగన్ మోహన్ రెడ్డి వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారని, జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఇప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీలు పొత్తులకు వెంపర్లాడుతున్నారని, వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారు అధికారంలోకి రావడం కల అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నాను, నేను లెక్కలు అంటే లెక్కలు రాసుకోవడం తెలుసు, కానీ మీకు ఏదైనా అధికారంలో వచ్చి ఆశ ఉంటే పేద ప్రజలకి జగనన్న సహాయం చేద్దామని ఇచ్చిన వెనక్కి తీసుకుంటా ఉంటున్నారు కదా. జగనన్న తన అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి పైన 6 కోట్ల 71 లక్షలు ఇచ్చాడు. ఓన్లీ పట్టినేమో ఒప్పుకుంటే మీకేమో తప్పు ఉంటే అది తీసేసుకోండి. 6 కోట్ల 75 లక్షలు ఒకరికైనా చెప్తున్నారు కదా. టౌన్ కి 46 కోట్ల 25 లక్షల రూపాయలు తన అక్క చెల్లెమ్మల కోసం కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం జగనన్న చేసిన సాయం రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. లేదా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని వాపోతున్నారు ఎల్లే మీడియాలో. ఆ మీడియా హౌస్లకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 1000 కోట్లు 750 కోట్లు కట్టుబెట్టేవాడు, లేకపోతే భూములు కట్టుబెట్టేవాడు. అడుగు తినే సన్నాసులు రోసయ్య గారు చెప్పారు, స్వర్గీయ రోసయ్య గారు ఒకసారి ఈ అడుగు తినే సన్నాసులు సైకిల్ గా వచ్చి చైర్ బిగిస్తే చైర్ తీర్థ ఆయనంటే పడుకోవడం బాత్రూమ్ కదా నన్ను బతమాలి వాళ్ళలో వీళ్ళు ఈ రోజు 20,000 30,000 కోట్లు సంపాదించారని చెప్పేసి స్వర్గీయ రోసయ్య గారు చెప్పారు వీళ్ళ గురించి. రామోజీలో 7 లక్షల కోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి ఈ అసమర్థులందరూ కూడా పొత్తులు 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 అని తిరుగుతున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో వాలంటీర్లందరూ జగనన్న ఇచ్చిన పథకాలనే ఖచ్చితంగా అందరికి అమలు చేయాలని దయవించి ఒక్కరు కూడా ఒక పెన్షన్ కానీ ఒక లబ్ధిదారుని కానీ వదలకుండా కష్టపడి పనిచేయాలని. చాలా పుణ్యం వస్తుంది చేయడంలోని, అదే మనకి సాటిస్ఫాక్షన్. మీరు చేసే సేవ కలగట్లేనిది. అదేవిధంగా ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే నా ఆఫీస్కి పంపిస్తే, మొత్తం అన్ని గ్యాదర్ చేసి నా ఆఫీస్కి పంపిస్తే నేను అమరావతిలో చేయించుకుంటాను ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అంతేగాని నేను గడప గడపకే తిరుగుతాను. తిరిగినప్పుడు ఒక ముసలి అడిగినా సరే మనసు చిరుక్కుమంటుంది, ఎందుకంటే అడిగి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఆ ఏజ్ లో అడిగి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ ఇబ్బందిలో ఉన్నట్టు లెక్క. ఖచ్చితంగా అన్ని సేకరించి మా ఆఫీస్కి ఇస్తే ఇక్కడ అవన్నీ పైన సెక్రటరియట్ లో చేయించి పూర్తి చేస్తాం తెలియజేసుకుంటూ మన సోదరుడు బాలయ్య గారు మొత్తం అందరికి పుట్టి అందజేశాడు. అందరికి నాతో సహా అందరికి క్రైమ్ రేట్ కూడా వీళ్ళ లభోదిగోని గుండ్లు కొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంది, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే చాలా తక్కువ ఉంది. ఎక్కడో ఏదో ఇష్యూ జరుగుతుంది,
ఇష్యూ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఖచ్చితంగా అధికారులు అధికార యంత్రాంగం అందరూ కూడా సమర్థవంతంగానే పనిచేస్తున్నాం. అది వాళ్ళ ప్లాట్ఫామ్ లో జరుగుతున్న ఇష్యూ. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ దగ్గర నుంచి ఆడపిల్లల మీద అత్యాచారాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. గుళ్ళు విగ్రహాలు పాడు చేయడం దగ్గర నుంచి స్టార్టింగ్ లో జగన్ గవర్నమెంట్ లో వచ్చినట్టే విగ్రహాలు పాడు చేసేవారు. మన జిల్లాలో కూడా పాడు చేశారు. ప్రతి దాని తెలుగుదేశం ఉన్నారు. అది బయటకు వచ్చేసరికి విగ్రహాలు పోవడం ఆగిపోయింది. టెన్త్ క్లాస్ పేపర్ ఎక్కడ లీక్ అయింది? నారాయణ చైతన్యలో. ఏదో టెన్త్ క్లాస్ పేపర్ కొత్తగా లీక్ అవుతున్నట్టు, ఇంటర్మీడియట్ పేపర్ కొత్తగా లీక్ అయినట్టు చంద్రబాబు నాయుడు డబ్బు దిగుతున్నాడు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సార్లు లీక్ అయిందో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పేపర్. చాలా రాష్ట్రాన్ని అంతదిడ్డంగా ఏ విధంగా దోచుకోవాలంటే ఆ విధంగా దోచుకునే పరిస్థితి కనపడుతుంది. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గం 40% మంది జగన్ మహిళలందరూ జగన్ కోటైనట్టు చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గంలో నేను చెప్పి నీకు దమ్ము ఉంటే మార్చుకోండి. చంద్రబాబు జగనన్న నీకులాగా అడ్డదిడ్డంగానో లేకపోతే ఏదో బెదిరించో బ్లాక్ మెయిల్ చేస్తా కాదు, వాళ్ళ మనసులో గెలుచుకుని జగన్ అడగకుండానే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు జగనానికి మళ్ళీ పట్టం కట్టడానికి. చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గం అని తెలియజేస్తున్నారు. రామోజీరావు మన తునికి ఒక దేవుడు ఉండేవాడు. తునులు పిఠాపురం డాక్టర్ గారు, ఆ దేవుడి దగ్గరికి పిఠాపురం డాక్టర్ గారి దగ్గరికి పిల్లలకి వెళ్ళగా తెలియదే బ్యాగ్ లో సంఘం బ్యాగ్ కట్టుకుని సీట్ కట్టించుకోవడానికి వచ్చేవాడు ట్రైన్ లో తుని పిఠాపురం డాక్టర్ గారి దగ్గర. ఏదో ఈరోజు పుట్టిందోనే ఏదో లక్షల కోట్లతో పుట్టేసినట్టు మనకు నీతులు చెప్తారు, సన్నాసీలన్నీ మనకు చెప్తారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిగెడుతుంది, అన్ని